నాటక రచయిత, ప్లే రైట్. 16వ భాగము. 5. నాటక రచయిత యొక్క విధానము, ద ప్లే రైట్స్ ప్రాసెస్. రచయిత ఏ విధంగా నాటకము రాస్తాడు? రచయిత తప్పకుండా నాటకం యొక్క మూలాంశములను, ఇతివృత్తము లేక నాటకేతివృత్తము, ప్లాట్, పాత్రలు, క్యారెక్టర్స్, ముఖ్య భావము లేక కథావస్తువు, థీమ్ మొదలగు వాటి గురించి ముఖ్యముగా తెలుసుకోవాలని. తర్వాత ఉత్తమ నాటక లక్షణాలను కూడా బాగా తెలుసుకోవాలని. అవి నమ్మదగినది, క్రెడిబిలిటీ, తంత్రము, ఇంట్రీగ్, వివరణలో సమృద్ధి, రిచ్నెస్ ఆఫ్ డీటెయిల్, మరియు పాత్ర చిత్రణ, క్యారెక్టరైజేషన్, బరువు, గ్రావిటీ, సంబంధం, పెర్టినెన్స్, సంక్షిప్తము, కంప్రెషన్, పరిమితము, ఎకానమీ, తీవ్రత, ఇంటెన్సిటీ, మరియు యథావిధిగా జరిపించుట, సెలబ్రేషన్. పైన పేర్కొనబడినవి అయినా అవి సరిపోవు. రచయిత కావాలనుకుంటే తప్పక రచన చేసి అనుభవం సంపాదించవలెను. చిత్రకారుడికి క్యాన్వాస్ ఎలాగో, నాటక రచయితకి తెల్ల కాగితం అలాంటిది. కాగితాల మీదే తన సృజనాత్మక కళని ప్రారంభించాలి. ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చాయి కాబట్టి వాటిని రచయితలు వాడుతున్నారు. ఎక్కడ నుంచి ప్రారంభించాలి అన్న అంశం మీద నాటక రచయితలకు ఏకాభిప్రాయము లేదు. నాటకాన్ని ఎక్కడి నుంచైనా ప్రారంభించవచ్చును. కొంతమంది నాటక రచయితలు స్టోరీ లైన్ నుంచి కానీ, ప్లాట్ అవుట్లైన్ నుంచి కానీ ప్రారంభించటానికి ప్రాముఖ్యత ఇస్తారు. కొంతమంది యథార్థ సంఘటన, రియల్ ఈవెంట్ నుంచి ప్రారంభించి ఆ సంఘటన ఎందుకు జరిగిందో తెలియపరుస్తూ నాటకం రాస్తారు. కొంతమంది యథార్థ పాత్రను, క్యారెక్టర్, ఇంకా కొన్ని పాత్రలు, క్యారెక్టర్స్ తీసుకొని ప్రారంభించి దాని లేక వాని చుట్టూ పథకాన్ని వృద్ధి చేస్తారు. కొంతమంది దృశ్యబంధ నిర్మాణము లేక సెట్టింగ్ నుంచి ప్రారంభించి దానిలో పాత్రలను, క్యారెక్టర్స్ను, చర్యలను, యాక్షన్స్ను కలిసి జీవం పోస్తారు. కొంతమంది నాటకరంగ ప్రభావం, థియేట్రికల్ ఎఫెక్ట్తోనూ నాటక రంగంలో కొంత కొత్త రూపం వ్యక్తీకరించాలనే ఉపాయము లేక ఆలోచన, ఐడియాతోనూ ప్రారంభిస్తారు. కొంతమంది కేవలము తమ స్వానుభవం, పర్సనల్ ఎక్స్పీరియన్స్తో రాస్తారు. కొంతమంది కథలు, పురాణగాథలు, చారిత్రక కథల నుంచి గ్రహిస్తారు. కొంతమంది ప్రఖ్యాతమైన వ్యక్తుల జీవితాల నుంచి, కొందరు గతంలో నాటకకర్తల నాటకాల నుంచి స్వీకరించి రాస్తారు. నాటకరంగ యథార్థత, థియేటర్ ఆఫ్ ఫ్యాక్ట్, సాధారణంగా రాత ప్రతి నుంచి ప్రారంభమవుతుంది. అది ప్రయత్నం చేసిన పాత్ర ప్రతి కావచ్చును లేదా సంఘం విన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. తక్కిన రాత ప్రతుల రూపాలు టేప్ రికార్డుతో ప్రారంభం కావచ్చును లేదా నాటకకర్త కల్పించిన సందర్భం కావచ్చును. కొంతమంది నటులు సజీవ నటన, ఇంప్రవైజేషన్స్ చేస్తుండగా కానీ, నట శిక్షణా తరగతుల నుంచి కానీ కొన్ని నాటకాలు సృష్టించబడతాయి.
చాలా కాలం నుంచి సేకరించిన అనేక విషయాల నుంచి కానీ లేదా అనేక చోట్ల నుంచి స్వీకరించిన విషయాల నుంచి కానీ కొందరు నాటకాలు రాస్తారు. నిజానికి నాటకకర్తకు ఏది కావాలని భావిస్తారో దానితో ప్రారంభిస్తారు. అప్పటికి ఆ పనికి కావలసిన లక్ష్యంతో ప్రారంభిస్తారు. సాధారణంగా నాటకకర్తలు మొదట నాటక రచన ప్రారంభించినప్పుడు ఏకాంతంగానే పనిచేస్తారు. వారికి ఏది కావాలో అదే చేసుకోవచ్చును. అప్పుడు ఒక పద్ధతి ఉండదు. ఇంకో రకముగా నాటక రచనకు కొన్ని అంచెలుగా ప్రాథమిక అభ్యాసములు చేయవచ్చును. బహుశా అవి మొత్తం నాటకం సృష్టించడానికి దోహదపడవచ్చును. మరికొన్ని విషయాలు మరో భాగంలో